నా సొంత ఊరిలో నా పురిటి గడ్డలో నిన్న చెలరేగినటువంటి రాజకీయ సామాజిక దుమారం నా మనసుని తీవ్రంగా కలిచివేసింది. ఎంతో చైతన్యమైనటువంటి ఊరు నిడిపురలు పొందిన గ్రామాలు, అక్కడ రాజకీయ కక్షలకు తావు లేదు. ఏనాడు సామాజికమైనటువంటి విషయంలో ఒకరినొకరు దళితులు కానీ కమ్మ సామాజిక వర్గం కానీ ఇతర కులాలు కానీ మహమ్మదీయులు కానీ ద్వేషించుకున్న సంఘటన లేదు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి దళితుల మీద దాడి చేసినప్పుడు ఆ దాడిని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. దమ్ముంటే వైఎస్ఆర్సీపీ తన కాన్స్టిట్యూన్సీలో ఏ నాయకుడైతే తప్పు చేశాడో అతని మీద రాజకీయ చర్యను తీసుకోండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కానీ వేరే వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టించి ఒక సామాజిక వర్గాన్ని అసభ్యమైనటువంటి పదజాలంతో, వినకూడనటువంటి పదాలతో, పౌరుషాన్ని రగిల్చే విధంగా మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేక మీ ముందుకు నేను కొద్దిపాటి మాటలతో ముందుకు వస్తున్నాను. ఒక్కసారి ఆలోచిద్దాం, ఆ గ్రామాలలో ఎన్జీ రంగా గారు కానివ్వండి, మరి మా అంకిరెడ్డి ప్రసాద్ గారు కానివ్వండి, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వరకు కూడా ఏ నాయకుడు కులాలను రెచ్చగొట్టడం జరగల. దళితులు, కమ్మ సామాజిక వర్గం కలిసిమెలిసి అక్కడ పనిచేశారు. కమ్మ సామాజిక వర్గం దళితుల కోసం పాటుపడ్డటువంటి సామాజిక వర్గం. ఒకప్పుడు వారికి సంఘ బహిష్కరణ జరిగిన సమయంలో వాళ్ళందరినీ కూడా ఊళ్ళోకి తీసుకొచ్చి కలుపుకొని అస్పృశ్యత నివారణ అని చెప్పి ముందుకు తీసుకొచ్చినటువంటి గ్రామం పొన్నూరు గ్రామం, నిడిపురోలు గ్రామం. అలాంటి చోట ఈరోజు ఏ కమ్మ నాయకులైతే దళితుల కోసం కష్టపడ్డారో వారిని కించపరుస్తూ అనగోడిన మాటలు అంటుంటే నాలాంటి ఒక సామాన్య స్త్రీ కూడా ఈరోజు వేదంతో రగిలిపోతున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చింది దళితుల్ని ముందుకు తీసుకెళ్ళమని, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళమని, మహిళల్ని ముందుకు తీసుకెళ్ళమని, అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. అంబేద్కర్ ఆశయాల కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం. అంతేకాని రాజ్యాంగాన్ని చేతుల్లో పెట్టుకొని దాన్ని చూపిస్తూ మమ్మల్ని తిట్టినప్పుడు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, మీరు ఆలోచించండి. తెలిసి సోదరులారా, మీరంతా కూడా కలిసికట్టుగా మనమంతా ముందుకు వెళ్దాం. అంతేగాని ఎవరి కోసమో స్వార్థంతో ఆ అంకిరిని మీరు చర్యను తీసుకోమని మనం ప్రపోజ్ చేద్దాం. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ మీరు చేయించండి. కానీ మీరు జాతిని కించపరచొద్దు. ఈ రోజున కమ్మ జాతి నుంచి మీరు ఒకసారి ఆలోచించారా? చాపకూడు సిద్ధాంతాన్ని పెట్టినటువంటి బ్రహ్మనాయుడు ఏర్పరిచినటువంటి, పుట్టినటువంటి కమ్మ నాయకత్వం మాది. అంతేకాకుండా కమ్మ వారు ఎప్పుడు కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు, కులాలకు వ్యతిరేకంగా పోరాడారు, మతాలకు వ్యతిరేకంగా పోరాడారు, నాస్తిక వాదాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అవసరమైతే ఏ ఇబ్బందులైనా కలిగించే వారిని క్షమించకుండా విద్యా వ్యాప్తి కోసం కూడా పోరాడారు. చైతన్యవంతులు, సంఘానికి మంచి చూపు తీసుకురావాలని స్వాతంత్ర ఉద్యమంలో కూడా ముందుకొచ్చేటువంటి నాయకత్వం ఉన్నటువంటి కమ్మ జాతి ఇది. రాణి రుద్రమ దగ్గర నుంచి, బ్రహ్మనాయుడు దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ఎంజీ రంగా గారి దగ్గర నుంచి కూడా అనేక మంది, నందమూరి తారక రామారావు గారు, వీరంతా కూడా ఆ జాతిలో పుట్టినటువంటి ఎనలేని రత్నాలు. వీరు ఈ రోజున ఒక కమ్మ డాష్ మీరు ఆ రకంగా మాట్లాడటం ఎంత నీచంగా ఉందో ఆలోచించుకోండి. సంఘంలో మనం పనిచేద్దాం, అందరం కూడా ముందుకు వెళ్దాం. మన యొక్క నిడిపురోలు, పొన్నూరు యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చును పెట్టుకోవద్దు. వైఎస్ఆర్సీపీ ఈరోజు కుల రాజకీయం చేయాలని, ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని తిట్టించాలని చెప్పి, వాళ్ళని ఏదో తిట్టి పైచాచిగా ఆనందం పొందాలని అనుకుంటే కాక దానికి దళిత కార్డును వినియోగించాలంటే మేమంతా కూడా ముందుకు రావటం జరుగుతుంది. ఒక్కసారి కమ్మ సోదరులారా, మీరంతా ఆలోచించండి. మనకు పౌరుషం లేదా? మనలో జాతి ప్రభావాన్ని, జాతీయ కౌన్నత్యాన్ని చెప్పగలను దమ్ము లేదా? సేవా సంస్థల కోసం అయితే ప్రభుత్వాల దగ్గరికి వెళ్తాం, స్థలాలను అయితే అడుగుతూ ఉంటాం, కమ్మ వాళ్ళమని చెప్పి సంఘాలని చెప్పి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారే. ఈ రోజున నేను దళితుల మీద పోరాటం చేయమంటల్లా వాళ్ళకి నిజాలు చెప్తాం, వాస్తవాలు చెప్తాం, మనలో కలుపుకుందాం. మనం కావాల్సింది మన జాతిని ఎవరైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటే వాటిని నిర్భయంగా ఖండించుకెళ్ళిన దమ్ములోకి, పౌరుషంలోకి రమ్మని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక మన రాణి రుద్రం యొక్క పౌరుషాన్ని, ప్రతాపరుద్రుడి యొక్క పౌరుషాన్ని మనం ఒకసారి చూపించవలసిన అవసరం ఉంది.